అంటే పార్లమెంట్ ఆమోదం పెంచడం పెద్ద ఆశ్చర్యం లేదు, ఎందుకంటే లోక్సభలో బలం ఉంది, రాజ్యసభలో బలం లేకపోయినా బెత్తం ఉంది, సిబిఐ ఉంది, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఉంది, చాలా గొడవలు ఉన్నాయి కదా. అందువల్ల ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వని వాళ్ళు ఎవరు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ తెలుగుదేశం పోటీ పడి మద్దతు ఇస్తున్నారు కదా. అందువల్ల బిల్లులు ఆమోదం పొందడం వల్ల ఆశ్చర్యం లేదు. సో ఈ బిల్లు లేవనెత్తుతున్న అంశాలు ఏంటంటే, మొదటిది ఇది సుప్రీంకోర్టులో విచారణకు వస్తుంది, రాజ్యాంగ బద్ధత ఉందా, ఇది మొదటి క్వశ్చన్. ఎందుకంటే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 రైట్ టు ఈక్వాలిటీ అంటుంది, ఆర్టికల్ 15 ప్రొహిబిటింగ్ డిస్క్రిమినేషన్ ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ రిలీజన్, మతం ప్రాతిపదికగా ఒక వ్యక్తిని వివక్ష చూపడం అనేది మన రాజ్యాంగం ఒప్పుకోదు. అందువల్ల ఇది రాజ్యాంగ మౌలిక స్వరూపం అంటారు, బేసిక్ స్ట్రక్చర్కు వ్యతిరేకం. ఈక్వాలిటీ ఫార్మ్స్ పార్ట్ ఆఫ్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, సెక్యులరిజం ఫార్మ్స్ పార్ట్ ఆఫ్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో లౌకిక రాజ్యంలో మతం ఆధారంగా పౌరసత్వం ఉండదు, మత రాజ్యంలో మతం ఆధారంగా పౌరసత్వం ఉంటుంది. మతం ఆధారంగా పౌరసత్వం ఇవ్వరాదు, పౌరసత్వం నిరాకరించరాదు. ఇది సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ కూడా దీనిపైన రియాక్ట్ అవుతూ ఇదే మాట చెప్పాడు, ఈదర్ ఎక్స్క్లూజన్ ఆర్ ఇంక్లూజన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ రిలీజన్ డస్ నాట్ స్టాండ్ ద టెస్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషనాలిటీ అన్నాడు. ఇది ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా చెప్పిన మాటలు. అందువల్ల దీని రాజ్యాంగ బద్ధత ప్రశ్నార్థకమే. మరి రాజ్యాంగం బద్ధత కానప్పుడు ఎందుకు చేస్తున్నారు? ఇక రెండవ క్వశ్చన్ ఏంటంటే, ఇది హిందువులు ఇతర ముస్లిం రాజ్యాల్లో ఇతర దేశాల్లో చాలా ఇబ్బందులు పడుతున్నారు, విదేశాల్లో ఇబ్బందులు పడుతున్న హిందువులు ఎక్కడికి పోతారు? భారతదేశం హిందూ మెజారిటీ దేశం, మరి ఇక్కడికి రాకపోతే ఎక్కడికి పోతారు అనేది క్వశ్చన్. నిజంగానే హిందువు ఎవరైనా పాకిస్తాన్లో బంగ్లాదేశ్లో తీవ్రమైనటువంటి అణచివేతకు గురై తమ మత స్వేచ్ఛను కోల్పోతుంటే వారు ఈ దేశానికి వస్తామని అడిగితే ఈ దేశంలో ఇప్పుడున్న చట్టాల ప్రకారం కూడా వెసులుబాటు కల్పించవచ్చు, అది కేస్ టు కేసు కల్పించవచ్చు, సమ్మరీగా అందరికీ కల్పిస్తున్నారు. మరి పాకిస్తాన్లో ఉన్న హిందువులు వస్తే అభ్యంతరం లేదు, బంగ్లాదేశ్లో వస్తే అభ్యంతరం లేదు, మరి శ్రీలంక నుంచి హిందువులు వస్తే ఎందుకు అభ్యంతరం? శ్రీలంకలో కూడా హిందువులే కదా పాపం. వాళ్ళు సింహలా చావనిస్ట్ సింహళి జాతి ఉన్మాదం చేతులు ఊచకూత గురవుతున్నారు, వాళ్ళు హిందువులే, మన తమిళ సోదరులే. అంటే వాళ్ళు తమిళులు అయితే వాళ్ళు తమిళ భాష మాట్లాడుతున్నారు, వాళ్ళు సౌత్ ఇండియన్స్ కనుక వాళ్ళని వద్దంతమ్మా. సో మరి శ్రీలంక నుంచి వచ్చేటువంటి హిందువుల పట్ల మీరు ఎందుకు సానుభూతి చూపుతలేరు? హిందువుల పరిరక్షణే అయితే ప్రపంచంలో ఏ దేశం నుంచి ఎక్కడ తన హిందూ మత స్వేచ్ఛకు హిందూ ధర్మాన్ని ఆచరించడానికి అడ్డంకిగా ఉండి భారతదేశానికి వస్తే వాళ్ళు ఆహ్వానించిందంటే మనం అర్థం చేసుకోవచ్చు ఇది హిందువుల కోసమని. పక్కనే ఉన్న శ్రీలంకలో హిందువులైన తమిళ్లు ఊచకోత గురవుతుంటే వాళ్ళను వాళ్ళకి ఏ రకమైన రక్షణ ఈ చట్టం కల్పించడం లేదు. ఇక మూడవది, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఇది ప్రాబ్లం ఉన్నమాట నిజం, ఇతర దేశాల నుంచి వస్తున్నారు, అక్కడ పౌరసత్వం సమస్య ఉంది, లేదు అక్రమ విదేశీయుల సమస్య ఉంది, దేశం మొత్తం ఇది సమస్య లేదు. మీకు భారతదేశంలో ఇప్పుడు మనకు హైదరాబాద్ నగరంలో మీకు ఎంతమంది తెలుసు? పాకిస్తాన్ నుంచి వచ్చిన హిందువులు, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన హిందువులు, పాకిస్తాన్ నుంచి వచ్చిన ముస్లింలు, ఎంతమంది తెలుసు మీకు? ఇది బార్డర్ స్టేట్స్లో మాత్రమే ప్రాబ్లం ఉంటుంది, మిగతా స్టేట్స్ అందరిలో ప్రాబ్లం ఉండదు. కానీ ఇప్పుడు సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్లును నేషనల్ రిజిస్ట్రార్ ఆఫ్ సిటిజన్స్తో కలిపి తెస్తున్నారు. సో సిఏబి ప్లస్ ఎన్ఆర్సి ఈ రెండు కాంబినేషన్ ఏంటి అంటే పెద్ద అల్లకల్లోలం ఈశాన్య దేశంలో జరుగుతుంది. ఎందుకంటే అస్సాంలో జరిగిన ఎన్ఆర్సి 1200 కోట్లతో 10 ఏళ్ల పాటు 50,000 మంది ఉద్యోగులు ఒక భారీ ప్రక్రియ చేపట్టారు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో, ఇప్పుడు దాన్ని మొత్తం రద్దు చేసి మళ్ళీ చేస్తామంటున్నారు. ఆ 19 లక్షల్లో కొన్ని అంచనాల ప్రకారం 5 లక్షలు, మరికొన్ని అంచనాల ప్రకారం 12 లక్షల మంది హిందువులు ఉన్నారు. వాళ్ళందరికీ పౌరసత్వం ఇవ్వాలన్నది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ఆలోచన. నిజంగా హిందువుల మీద ప్రేమ అయితే శ్రీలంక నుంచి వచ్చే హిందువులకు కూడా ఇవ్వాలి, వాళ్ళకి ఇవ్వడం లేదు మీరు గమనించండి. అక్కడ అస్సాంలో ఎందుకు ఇస్తున్నారంటే హేమంత్ బిశ్వాస్ శర్మ అస్సాంలో ఉన్న ప్రఖ్యాత బీజేపీ నాయకుడు ఆయన అన్న మాటలు మనకు అర్థమవుతుంది. ఏమన్నాడైనా, ఇక్కడ నుంచి వలస వచ్చిన హిందువులు 2 లక్షల మంది ఉన్నారు, మేము వాళ్ళకి 2021లో అస్సాంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే సమయానికి పౌరసత్వం ఇస్తాం అన్నాడు. మీరు గమనించండి, అంటే తమిళనాడులో మీకు ఓట్లు రావు కనుక మీరు తమిళ హిందువుల కోమ మీరు పౌరసత్వం ఇవ్వరు, బెంగాలీ హిందువులు అస్సాంలో మీకు ఓటేస్తారు కనుక
బెంగాలీ హిందువులకు మీరు పౌరసత్వం ఇస్తారు. అంటే బీజేపీ ఓటు వేసే హిందువుకు పౌరసత్వం, బీజేపీకి ఓటు వేయని హిందువుకు పౌరసత్వం లేదు. అంటే హిందువుల్ని కూడా బీజేపీ ఓటరు, బీజేపీ నాన్ ఓటరు అనే ప్రాతిపదిక మీరు ఎందుకు చీల్స్తున్నారు? శ్రీలంక నుంచి వచ్చే తమిళ హిందువు నాన్ బీజేపీ ఓటర్, డిఎంకేకో హెడిఎంకేకో ఓటేస్తారు, బీజేపీకి హేడు. కానీ అస్సాంలోకి వచ్చేటువంటి హిందువు బీజేపీ ఓటర్. అందువల్ల ఇది ఓట్ల కొరక లేక దేశ భద్రత కొరక, ఈ కంపారిజన్ బట్టి మనకు అర్థమవుతుంది కదా. రేపు ఇంకొక ప్రశ్న అడుగుతాను. అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ ఒక నిర్ణయం తీసుకుంటాడు, మాది క్రిస్టియన్ మెజారిటీ కంట్రీ, అందువల్ల భారతదేశం నుంచి వచ్చే H1B వీసాల్లో 80% మేము క్రైస్తవులకి ఇస్తాం, మనం ఒప్పుకుందామా? లేదు, అమెరికాలో గ్రీన్ కార్డ్ ఇచ్చేటప్పుడు లేదా సిటిజన్షిప్ ఇచ్చేటప్పుడు మేము క్రిస్టియన్స్కి ఇస్తాం, ఎందుకంటే హిందూ మెజారిటీ ఉన్న భారతదేశం హిందువులకు స్పెషల్ రైట్స్ ఇచ్చినప్పుడు క్రిస్టియన్ మెజారిటీ ఉన్న యునైటెడ్ స్టేట్స్ క్రిస్టియన్లకు ఎందుకు ఇవ్వకూడదు అని డొనాల్డ్ ట్రంప్ అంటాడు. అప్పుడు భారత ప్రభుత్వం దీన్ని ప్రశ్నించే నైతిక అర్హత ఉంటుందా? అంటే ఇదే ప్రాతిపదిక ఏదంటే అమెరికన్ రాజ్యాంగం భారత రాజ్యం ఒకటే చెప్తోంది కదా, ఈక్వాలిటీ విషయంలో, రిలీజియస్ ఫ్రీడమ్ విషయంలో, సెక్యులరిజం విషయంలో భారత రాజ్యాంగానికి అమెరికా రాజ్యాంగానికి తేడా లేదు. మరి అలాంటప్పుడు అమెరికాలో ఇదే వాదన పెడతారనుకోండి, H1B వీసాలు, L1 వీసాలు, B1 వీసాలు, సిటిజన్షిప్లు, అలాగే గ్రీన్ కార్డులు అన్నిట్లో కూడా క్రిస్టియన్స్కి మేము ప్రిఫరెన్స్ ఇస్తాం, నాన్ క్రిస్టియన్స్కి ఇవ్వము అన్నారనుకోండి, అప్పుడు మనం ఒప్పుకుందామా? అది ఒప్పుకుంటే ఇప్పుడు ఇది ఒప్పుకుంటే అది ఒప్పుకోవాల్సింది, ఇంకో మార్గం లేదు నీకు. అందువల్ల ఇది కేవలం ఒక అస్సాంలో నార్త్ ఈస్ట్లో ఎలక్షన్లు గెలవటానికి దేశవ్యాపితంగా ఈ బీజేపీ ప్రో హిందూ పార్టీ, ప్రతిపక్షాలంతా ప్రో ముస్లిం పార్టీసు, ముస్లిం బుజ్జగింపు కొరకు ప్రతిపక్షాలు ఉన్నాయి, నష్టపోతున్న దెబ్బతింటున్నటువంటి హిందూ మతస్థుల కొరకు బీజేపీ ఉంది అనే నరేటివ్ను జనంలోకి తీసుకెళ్ళటానికి జరిగేటువంటి ప్రయత్నమే తప్ప ఇది హిందువులను కాపాడటానికి కాదు. హిందువులను కాపాడటానికైతే శ్రీలంక హిందువులు ఏం పాపం చేశారు? పాపం వాళ్ళు మన హిందువులే కదా, వాళ్ళు హిందూ దేవాలయాలకి వెళ్తారు కదా, సో వాళ్ళు సేమ్ మనం హిందూ దేవతల్ని కొలుస్తారు కదా, మరి వారి పట్ల ఎందుకు వివక్ష? తమిళ భాష మాట్లాడే హిందువులకు, బెంగాలీ భాష మాట్లాడే హిందువులకు, సింధీ భాష మాట్లాడే హిందువులకు మీరు ఎందుకు తేడా చూస్తున్నారని అడుగుతున్నాను.